అభిషేకం, లక్ష దూర్వార్చన, 9 రోజులు విశేష పూజలు అర్చనలు జరిపించబడును. పూజా రుసుము 250 రూపాయలు. ఆన్లైన్ www.svstempple.com ద్వారా లేదా దేవస్థానం కౌంటర్ వద్ద చెల్లించి తమ గోత్ర నామములు నమోదు చేసుకుని వలెను. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వం ఉత్తర్వులు, కోవిడ్ నిబంధనలు అనుసరించి చవితి నవరాత్రులు 9 రోజులు ఉదయం నుండి రాత్రి 7:30 వరకు భక్తులకు దర్శనములకు అమలాపురం ఆర్డీఓ అనుమతి ఇచ్చారని ఆలయ కార్యనిర్వహణ పీటీవీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. భక్తులందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు వహించాలని, సురక్షితంగా ఉండాలని ఆలయ చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు అన్నారు. వినాయక చవితి మహోత్సవములు 10/9/2021 శుక్రవారం నుండి 18/9/2021 శనివారం వరకు జరుగుతాయని తెలిపారు. సకల దేవతా గుణములకు అధిపతి, విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఐనవిల్లి విఘ్నేశ్వరునికి అభిషేకం జరిపించండి, నిర్విఘ్నాన్ని పొందండి. చైర్మన్ గారు వెంకటబాబు రాజు గారు తర్వాత మండలం సహకారంతో భక్తులకు ఏ విధంగా అసౌకర్యాలు కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అలాగే మాస్కులు ధరింపజేస్తూ స్వామివారికి దర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే శ్రీ స్వామివారికి చవితి రోజున 10:00 వివిధ రకాల పలవరసాలతో అభిషేకం అండి. అనంతరం శ్రీ స్వామివారికి లక్ష గరిక పూజ, తదుపరి సాయంకాలం 4:00 తిరుమాడవీధి మహోత్సవం, అనంతరం స్వామివారికి ప్రత్యేక పూలాలంకారం, సాయంకాలం పంచహారతలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఉత్సవాలన్నీ కూడా సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన సాయంత్రం 7:30 వరకు కూడా దర్శనంకి అలౌ చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా అందరూ మాస్క్ ధరించి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ప్రదర్శన చేయడం జరిగింది. శ్రీ స్వామివారికి 9 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల వినాయక చవితి సందర్భంగా స్వామివారికి వివిధ రకాల పండుగ సాంచేత అభిషేకం, అలాగే లక్ష్మీ గర్భగృహం లక్ష దూర్వార్చన కార్యక్రమం భక్తులు గోత్రాలంచే దేవస్థానం వాల్చే ఉదయం ప్రారంభించబడుతుంది. స్వామివారికి అలాగే సాయంత్రం హారతం శ్రీరాజ్యార్థమే కూడా ఇక శైవాగ జరపబోతాయి. స్వామివారికి ఉదయం 5:00 అభిషేకం ప్రారంభించి అలా 7:00 అభిషేకం కార్యక్రమాలు జరగబడతాయి. అలాగే 9 రోజుల పాటు కూడా స్వామివారికి అభిషేకం 11:00 లక్ష్మీ గణపతి కార్యక్రమాలు చేయబడతాయి. అక్కడ స్వామివారు స్వయంభూంగా దక్షిణముఖంగా వెళ్తున్నారు. అలాగే మత్స్య ప్రజాపతి మొదటిసారి యజ్ఞం చేసినప్పుడు అలాగే రెండోసారి యజ్ఞం చేసే ముందు వ్యాస భగవాన్ వారి ఇక్కడ స్వామివారు స్వయంగా వచ్చిన్నారు. ఆయన దర్శనం చేసుకున్నామని చెప్తే స్వామివారి దర్శనం చేసుకుని క్షేత్రం ప్రారంభించి సంపేమతం చేస్తున్నారు పెద్దలు చెప్పారు. ఇక్కడ స్వామివారి కోరిన కోరికలు ఇచ్చే నారికేల ప్రేమి ఉన్నారు. ఏదైనా కోరుకుని కొత్తగా పెట్టుకుంటాను చెప్పుకుని ఆ కోరికలు తెలియక వచ్చే మొక్కు కూడా తెలుస్తారు. అది ఇక్కడ ప్రసిద్ధి. అలాగే ఆగమాసంలో లక్ష కలవాత కార్యక్రమం జలాభిషేకం కూడా ఇక్కడ చేయబడుతుంది.